అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, పాతకోట, వైరావరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. అసలు విత్తన బ్యాంక్ అంటే ఏంటి? విత్తన బ్యాంక్ అంటే రైతుల దగ్గర ఉన్న విత్తనాలను సేకరించి ఒక దగ్గర దాచుకుంటాం. విత్తన బ్యాంకు ఉండటం వలన ఇతర సంకరజాతి విత్తనాల మీద ఆధారపడకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టే విత్తనాలు కొనకుండా గ్రామ స్థాయిలో తక్కువ ధరకే లేదా డబ్బులు లేని రైతులు నాము సిరునాము పద్ధతిలో విత్తనాలు పొందవచ్చు. ఏమేమి విత్తనాలు ఉన్నాయి? ఆ విత్తనాలు మాకు కావాలా? మా దగ్గర ధాన్యము, సిరుధాన్యాలు, కందులు, కొర్రలు, సామలు, గంటెలు, జొన్నలు ఉన్నాయి. మాకు కందులు కావాలి, మళ్ళీ మినుములు కావాలి, పెసలు, సామ. అలాగే ఇస్తాము, ఎన్ని కావాలి? మాకు విత్తనాలు కందులు ఒక కేజీ, పెసలు ఒక 2 కేజీలు, మినుములు ఒక 2 కేజీలు, సామలు ఒక 2 కేజీలు, సోళ్ళు ఒక 2 కేజీలు మాకు కావాలండి. సరే, ఈ విత్తనాలను ఇస్తాం, కానీ వచ్చే సంవత్సరానికి నాము సిరునాము కలిపి ఇవ్వండి. నాము సిరునాము అంటే ఏంటి? నాము అంటే అసలు, సిరునాము అంటే వడ్డీ. విత్తనాలను ఏ విధంగా నిల్వ చేస్తారు? మనం ఎంచుకున్న విత్తనాలను ఆకులు కానీ రాళ్ళు కానీ పొట్టు కానీ ఏమీ లేకుండా విత్తనాలను శుభ్రం పరచుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి కావలసిన పదార్థాలు: కందులు, బూడిద, వేపాకు. ముందుగా మనము విత్తనాలు తీసుకొని తర్వాత బూడిద, వేపాకు కలిపి కలిపేసి తర్వాత కుండలు భద్రపరచుకోవాలి. దీనిపైన ఈ పాడవ్వకుండా గడ్డి పెట్టి దీనిపైన ఇంకా పేడ పెట్టేయాలి. తీసుకున్న విత్తనాలను శుభ్రపరిచి కుండలు వేసి దానిపైన గడ్డి వేసి పేడ వేసి ఎండలో ఆరబెట్టాలి. విత్తనాల్లో బూడిద, వేపాకు ఇవెందుకు కలపాలి? విత్తనాలు పురుగులు ఈగలు పట్టకుండా ఉండడానికి బూడిద, వేపాకు కలుపుతాము. ధాన్యము, సిరుధాన్యాలు దాచుకోవడానికి గ్రామ స్థాయిలో విత్తన బ్యాంకులు పెట్టుకోవాలి. విత్తన బ్యాంకులు ఎందుకు పెట్టుకోవాలి? సరైన సాగు సమయానికి విత్తుకోవడానికి అన్ని విత్తనాలు అందుబాటులో ఉండేందుకు విత్తన బ్యాంకులు పెట్టుకోవాలి. ప్రస్తుతం ఎటువంటి విత్తనాలపై ఆధారపడుతున్నారు? సంకరజాతి హైబ్రిడ్ విత్తనాలపై ఆధారపడుతున్నారు. అలా కాకుండా ప్రాంతీయంగా దొరికే సాంప్రదాయ విత్తనాలు, సామలు, గంటెలు, చోళ్ళు, జొన్నలు వీటిపై ఆధారపడాలి. హైబ్రిడ్ విత్తనాలు ఎందుకు వాడకూడదు? సంకరజాతి విత్తనాలు వాడకం వల్ల పంటకు రకరకాల తెగుళ్ళు వస్తాయి, మన ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. అందుకే మన పూర్వీకులు సాగు చేసి అంతరించిపోతున్న మేలైన సాంప్రదాయ విత్తనాలు అభివృద్ధి చేసుకోవాలి. వీటిలో మనకు కావలసిన పౌష్టికాహారం లభిస్తుంది. గ్రామ స్థాయిలో విత్తన బ్యాంకులు ఎందుకు దాచుకోవాలి? ఇళ్లలో ఎందుకు దాచుకోకూడదు? విత్తనాలు ఇళ్లలో దాచుకుంటే విత్తే సమయానికి విత్తనాలు పాడైపోవడం, ఎలుకలు తినడం జరుగుతుంది. కాబట్టి విత్తన బ్యాంకుల్లో దాచుకోవడం వలన పాడైపోకుండా సురక్షితంగా ఉంటాయి. విత్తనాల సేకరణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కల నుండి మాత్రమే విత్తనాలుగా ఎన్నుకోవాలి. ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎప్పటికప్పుడు గదిని శుభ్రం చేసుకోవాలి. పురుగులు ఎలుకలు సొరబడకుండా చూసుకోవాలి. ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదములు.